అదేం చిత్రమో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సాధించిన ప్రతి క్రెడిట్ను కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆపాదించాలని చూస్తారు ఎన్టీఆర్ పిఆర్ టీమ్ అండ్ ఫ్యాన్స్. ఉదాహరణకు రామ్ చరణ్కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు స్పాట్లైట్ అవార్డు ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ పిఆర్ టీమ్ మారాం చేసి హెచ్సిఏ వారిని మా హీరోకు కూడా అవార్డు కావాలి అని రిక్వెస్ట్ చేస్తే వారు ఇక్కడ కనబడుతున్నటువంటి ట్రోఫీని చూపించి దానిని పోస్ట్లో పంపుతామని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే పోస్ట్లో ఆ ట్రోఫీ ఎన్టీఆర్కు చేరిందా లేదా అనే విషయం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. మరొక ఉదాహరణ చెప్పుకోవలసి వస్తే రామ్ చరణ్ను అభిమానులు ఎన్నో సంవత్సరాల నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. చిత్రంగా దేవర సినిమా తాజా పోస్టర్లలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే వర్డ్స్ కనబడుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వద్దాం. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరి సీతారామరాజు గెటప్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే రామ్ చరణ్ను శ్రీరాముడిగానే భావించి నీరాజనాలు అర్పించారు. ఎందుకంటే మన లోకల్ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారి గురించి వారికి తెలియదుగా. మరి ఇకపోతే ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ మ్యాగజీన్ ఇండియా టుడే వారు ఒక స్పెషల్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్లో రామాయణ్ టెలివిజన్ సీరియల్లోని అరుణ్ గోవిల్ శ్రీరాముడి క్యారెక్టర్ మొదలుకొని ఆర్ఆర్ఆర్ చిత్రంలోని రామ్ చరణ్ రాముడి క్యారెక్టర్ వరకు శ్రీరాముడి గురించి మరియు రామాయణం రెఫరెన్సెస్ గురించి చర్చించారు. ఆర్ఆర్ఆర్ గురించి ఈ విధంగా వ్రాశారు. ఎస్ఎస్ రాజమౌళీస్ ఫిల్మ్ ఆల్సో బరౌడ్ సెవరల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఎపిక్ టేల్. ఫ్రమ్ రామ్ చరణ్స్ పొటాయల్ రిజెంబ్లింగ్ దట్ ఆఫ్ లార్డ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్స్ విత్ హనుమాన్ అండ్ అలియా భట్ ప్లేయింగ్ సీతా, వన్ కెనాట్ మిస్ హౌ ద స్టోరీ హెస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రామాయణ. అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను పెట్టి ఇండియా టుడే ఆర్టికల్ అనే పేరుతో ఒక ఫేక్ ఆర్టికల్కి సంబంధించిన ట్వీట్ని పోస్ట్ చేశారు. దీని ప్రకారం అరుణ్ గోవిల్ టు జూనియర్ ఎన్టీఆర్ స్టార్స్ హూ లెఫ్ట్ డివైన్ మార్క్ యాజ్ లార్డ్ రామా అట. ఈ ఆర్టికల్ చదువుదామంటే అది కుదరని పని. ఎందుకంటే ఈ ఆర్టికల్ అసలు ఇండియా టుడే పబ్లిష్ చెయ్యలేదుగా. మరి ఎవరో ఔత్సాహికుడైన ఎన్టీఆర్ ఫ్యాన్ ఉబలాటంతో చేసిన పని ఇది.